గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును, అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ, నేను దుర్గా. ఢిల్లీ లీకర్ శామ్ కి సంబంధించి ఈడీ కలిసి కవిత గారిట్లో సోదాలు చేసి నిన్న రాత్రి ఆవిడ్ని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే దీని గురించి తెలంగాణ పబ్లిక్ ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి అనే విషయం వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అయితే జరిగింది కదా, సో నెక్స్ట్ ఏం జరగబోతుంది అనుకుంటున్నారు మేడం? ఇప్పుడు తప్పు చేసిన ఎప్పుడైనా అరెస్ట్ అవుతారు, ఈ రోజు కాదు రేపు అరెస్ట్ అవుతారు. ఎప్పుడైనా దొంగలు దొంగలే కదా, ఇప్పుడు ఎక్కడో ఢిల్లీలో ఉన్న లెక్కర్ స్కామ్, అది మిలిటరీ మనకి అది ఎక్కడ స్కామ్, మామూలు స్కామ్ అయితే ఎవరు పెట్టుకున్నాడు కాదు, అది సెంట్రల్ గవర్నమెంట్ మనకు దేశం కోసం కాపలా కాస్తున్న సైనికులది మందు, డూప్లికేట్ మందు చేసి వాళ్ళు అటుపక్క ఎక్కువ రేటు అమ్ముకున్నారు కాబట్టి ఆవిడ అరెస్ట్ అయింది. దాంట్లో తప్పే ఉంది అంటే నిజంగానే కవిత గారు ఈ స్కామ్ చేశారంటారా? మీరు దొంగతనం చేస్తే మిమ్మల్ని జైలు వేస్తారు, చేయకుండా నన్ను పట్టుకెళ్తారా? మీరు పట్టుకు మీరు చెప్పండి. అంటే ఇన్ని రోజులు పెద్దగా పట్టించుకోలేదు, ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరలో వచ్చాయి కదా, ఇప్పుడు ఎందుకు నిరూపించాలంటే దాని ప్రూఫ్స్ కావాలా, ఆ ప్రూఫ్స్ రావాలంటే టైం పడుతుంది. ఇప్పుడు నేను దొంగతనం చేసినా తెలిస్తే నెల పడుతుంది, నెల రోజుల తర్వాత అరెస్ట్ అవుతారు ఎవరైనా సరే, కామన్ అది. ఇంకా అంటే ఏమిటి, మళ్ళీ బయటకు వచ్చి ఛాన్స్ ఏమైనా ఉందంటే బెయిల్ మీద డబ్బుల మీద ఏదో పెట్టి బయలు, ఇప్పుడు జగన్ అరెస్ట్ అయ్యాడు బెయిల్ మీద రాలేదా, చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యాడు రాలేదా, డబ్బు ఉన్నవాడు ఎప్పుడైనా బయటకు వస్తాడు కాదండి. మనం గమనిస్తే నిన్న మోడీ గారు వచ్చారు, మోడీని కూడా అరెస్ట్ చేస్తారు. ఇది స్వతంత్ర భారతదేశం, ఎవరినైనా అరెస్ట్ చేసే అధికారం ఉంటుంది, తప్పు చేస్తే మోడీ అని జైలుకి వెళ్ళాల్సిందే. వాడు పైన ఏం కాదు కదా, మరి మనం గెలుచుకుంటే మోడీ అయ్యాడు, మోడీ లేదు ఇంకోటి అవుతాడు, బోడీ గడు అవుతాడు, ఏమవుతుంది? అంటే ఖచ్చితంగా కవిత గారు తప్పు చేశారని మీరు నమ్ముతున్నారా? ఏ పద్ధతి అరెస్ట్ చేస్తారు, మీరు చేస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు, నేను చేస్తాను అరెస్ట్ చేస్తారు, ఏ పద్ధతి చేస్తారు అన్న? ఇప్పుడు నేను దొంగతనం చెప్పి బయటకు వెళ్తారు పోలీసులు వచ్చి, మరి దానికి ఏం మాట్లాడతారు మీరు? ఢిల్లీ లిక్కర్ స్కామ్ కదండి, సో మరి ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఓకే మిలిటరీ లిక్కర్ స్కామ్ మీకు చాలా తెలుసండి, సో ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు కదా, మరి వాళ్ళకి ఎటువంటి అయితే ఇప్పుడు ఈ అరెస్ట్లు కవిత గారితోనే ఆగిపోతాయా, బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు గానీ కేసీఆర్ కుటుంబం గానీ ఇంకా ఎవరైనా అరెస్ట్ చేస్తారు? 1000 మంది ఉంటే 1000 మంది అరెస్ట్ అవుతారు, ఒకటి ఉంటే ఒకటి అరెస్ట్ అవుతాడు. మీరేమనుకుంటున్నారు, ఎంత మంది ఉన్నారని మీరు అనుకుంటున్నారు? మాత్రం తెలదమ్మా, మొత్తం గారు ఒకళ్ళు అరెస్ట్ అయ్యారు, డొంక తీగలాగితే డొంక కలిగిందని చెప్పి రేపు అందరూ వస్తారు బయటికి, అప్పుడు మామూలుగా వాళ్ళు వెళ్తా ఉంటారు, చూస్తా ఉంటాం మనం, చదువుతా ఉంటాం, మీలాంటి వచ్చి అడుగుతా ఉంటారు, చెప్తా ఉంటాం అంతే. అంటే ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీకి సింపతిగా కవిత అరెస్ట్ అనేది సింపతి వర్కౌట్ అవుతుంటారు మేడం? ఇప్పుడు మేము మా టీఆర్ఎస్ మాది ఎలక్షన్ యాక్టివల్గా ఇక్కడ ఏమొచ్చింది, సిటీ అంతా టీఆర్ఎస్ వచ్చింది, బయట అంతా ఉద్యోగాలు లేవని చెప్పి కాంగ్రెస్ వచ్చింది, ఇవాళ కాంగ్రెస్ వచ్చింది అప్పుడు నీళ్ళు లేవు కరెంట్ లేదు, దానికి ఏం చేస్తాం? ఏం చేయలేం కదా, ఏ పార్టీ సరిగా చేయట్లేదు, ఏ పార్టీ చేయదు కదా మేడం, దొంగ కూడా ఎవడని దొంగ యాక్చువల్ టీఆర్ఎస్, నేను యాక్చువల్ కవితను అరెస్ట్ చేయాలంటే తప్పు కాబట్టి ఒప్పుకున్నాను కదా, దొంగడు దొంగడు ఎప్పుడైనా సరే, ఇప్పుడు ఆడ కూతురు తప్పు చేసింది అరెస్ట్ చేశారు, చంద్రశేఖర రావు తప్పు చేస్తే వాడిని కూడా అరెస్ట్ చేస్తారు, రేపు ఏముంది? ఇప్పుడు యాక్చువల్ పార్టీ ప్రకారం ఏంది, మనకున్న స్టెబిలిటీ ప్రకారం బాగా చేసాడు, కరెంట్ కానీ నీళ్లు కానీ, ఇవాళ సిటీలో ఇంతమంది పొందుతున్నామంటే నీళ్ళకి కరెంట్కి ఇబ్బంది లేకుండా, ఇప్పుడు చూడండి మేడం రోజు 2 గంటల కరెంట్ పోతుంది, రోజు రోజు నీళ్ళు వస్తలేదు, అప్పుడే స్టార్ట్ అయిపోయింది కాంగ్రెస్ మూల్యం, ఎందుకంటే వాళ్ళంతా ఎంతసేపు తింటా ఉంటారు పని చేయడం అవడం, ఇది పరిస్థితి. మీరు ఏ పార్టీకి ఓటేశారు మొన్న ఎలక్షన్? మేడం నేను చెప్తాను టీఆర్ఎస్ఏ. కవిత గారిని సపోర్ట్ చేయరు, కేసీఆర్ దొంగని ఎవరు సపోర్ట్ చేస్తాను, మా ఇంట్లో నా కొడుకు దొంగదని చెప్పి సపోర్ట్ చేస్తానా, ఎత్తుకెళ్ళరా బాబు పోలీస్ స్టేషన్ అంటాను, మరి అలాగే సపోర్ట్ చేయను ఎదురు ఉన్నా మనకి ఇండియా లాగా ఎడుతుంది, దానికి ఏం చేస్తాం? థ్యాంక్ యూ అండి, నమస్తే అండి. కల్వకుంట్ల కవిత గారిని అయితే అరెస్ట్ చేశారు, ఢిల్లీ స్కామ్ జరిగిందనేసి, మీరేమనుకుంటారు, ఆవిడ స్కామ్ చేశారంటారా లేదా కక్ష సాధింపు చర్యల కోసం వాల్పడి చేశారంటారా అరెస్ట్? అరెస్ట్ చేయకుండా ఎవరికి తెలియదు అమ్మా ఇవన్నీ. మీరేమనుకుంటున్నారు, ఆవిడ పక్కగా పట్టుకున్నారు అంతే, పట్టుకున్నారంటే ఆవిడ స్కామ్ చేసింది అంటే ఆమెకి బెయిల్ వచ్చే ఛాన్స్ కానీ బయటకు వచ్చే ఛాన్స్? రేపు ఇల్లు 50 లక్షలు 1 కోటి 2 కోట్లు పెట్టి ఇల్లు కొట్టినారంటే ఎక్కడి నుంచి వస్తాయి, ఏ రాజకీయ అందరు రాజకీయ నాయకులు అందరూ అదే పరిస్థితి, ఈ నుంచి ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి వెళ్తే ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వస్తే మంచి లేకపోతున్నారా? చేసింది అంటారు ఖచ్చితంగా. అంటే మా అందరూ ఏమనుకుంటున్నారంటే మోడీ గారు తెలంగాణలో అడుగు పెట్టారు, ఈడీ వచ్చి అరెస్ట్ చేసింది, రేపు ఏ పిల్ల అది మరి ఇంత లేట్ ఎందుకు అయింది అంటారు, ఎప్పుడో చేయాల్సింది, అంతా రాజకీయం బీజేపీ రాజకీయం ఇదంతా. ఇప్పుడు చేయడానికి కారణం ఏమంటారు అంటే ఎంపీ ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్ వస్తున్నాయి కదా, వాళ్ళని గ్రిప్ లో పట్టుకోవాలి, ఇల్లు అరెస్ట్ చేస్తారు, పార్టీ లేకుండా చేయాలమ్మా ఇక్కడ, ఆ పార్టీ లేకుండా చేస్తే అప్పుడు బీజేపీ వస్తుంది ఇక్కడ, బీజేపీ రావాలనుకుంటున్నారు? మేము రావాలనుకున్నాను, ప్రాంతీయ అంటే ప్రాంతీయ పార్టీలు తొక్కేసి బీజేపీ రావాలనుకుంటుంది కాబట్టి ఇలాంటివి చేస్తున్నారంటారా? నిన్న పెట్లా నిన్న ఏం జరిగింది, ఎలక్ట్రో బాండ్ సంగతి ఏంది, ఇవాళ అరెస్ట్ ఇవాళ రైడింగ్ చేయటం, 4 రోజుల తర్వాత వాళ్ళ డబ్బులు వాళ్ళకి వేయటం అంటే దాని అర్థం ఏందమ్మా? ఎలక్షన్ కాదు, వాళ్ళు గ్రిప్ లో పెట్టుకోవాలమ్మా, సౌత్ ఇండియా బీజేపీ లేదు, నార్త్ ఇండియాలో ఉంది, సౌత్ ఇండియాలో వాళ్ళకి గ్రిప్ కావాలి, వాళ్ళకి ఎట్లా వస్తుంది?
చెప్పండి. అందుకే ఇలాంటి ప్రాంతీయ పార్టీల వాళ్ళని ఎలాగో తొక్కేస్తాము అనుకుంటున్నారా? మొన్న దాకా చేసిన ఆంధ్రాని ఏం చేశారు వీళ్ళు? అంటే ఇప్పుడు ఆంధ్రాలో కూడా బీజేపీ టీడీపీ జనసేనతో కలిసింది కదా? కలిసిందంటే దానికి కారణాలు ఉన్నాయమ్మా. కలవలేదనుకో జగన్ సపోర్ట్ చేస్తారు, పోలీస్ వ్యవస్థ మొత్తం వాళ్ళు పెట్టుకుని వీళ్ళు అసలు ఓట్లే అయినారు టీడీపీ. అప్పుడు ఏం చేయాలి వీళ్ళు? గుడ్లో మెల్ల అంటారు అంతే. ఏపీలో చంద్రబాబు కూడా పక్కా వచ్చింది. జగన్ కేవలం ఓటేసేది చూసి చూసేసారు అనుభవించి ఎవరి డబ్బమ్మా దేనికి? నీ కాదు, నేను డబ్బులు తీసుకుని మళ్ళీ నీకు అది అసత్యమా? అప్పుడులో కోరకపోతుండే రాష్ట్రం. హైటెక్ సిటీ లేకపోతే ఇలా ఇక్కడ తెలంగాణ పరిస్థితి చెప్పండి, ఏంటి చెప్పండి, మీరే చెప్పండి. అంతే కదా, వీళ్ళకి జాత ఎవడికి జాత కాదు, చేసేవాడు జైలు వేయటం. టీడీపీ గవర్నమెంట్ వస్తే మంచిగా అభివృద్ధి చేస్తారని మీరు అనుకుంటున్నారు? నూటికి 90% ఒక రకం ఉండదు, 10% అంటే కరప్షన్ ఉంటాయి ఎక్కడైనా, అది లేకుండా అనేది ఉండదు. మరి అదైనా ప్రజల డబ్బేగా, వాళ్ళు చేసినా ప్రజల డబ్బుతో 10% అది ఉండేది, కొంత వెళ్తా ఉంటది, 100% రాదు కదా. జగన్ గారు అయితే 100% బంగారం ఉంటుందా? కాపర్ కలవకుండా బంగారం రాదు కదా. చేయాలంటే అంతే అట్లా ఉంటాయి కొన్ని. అంటే ఇప్పుడు జగన్ గారు కరప్షన్ ఎక్కువ చేస్తున్నారు, అంత దుర్మార్గుడు ప్రపంచంలో ఉండరు. బాబాని చంపింది అయ్యి కదా, ఎవరమ్మా? మరీ అసలు గుడ్లు జనాలు గుడ్డలు అనుకుంటే అందరికి తెలుసు అయ్యి నమ్మరంటారా? ఏపీ ప్రజలు ఇంకా జగన్మోహన్ రెడ్డి వస్తే మంచిది కాదమ్మా. ఎందుకు ఐఏఎస్ అంటే ఎంతో గౌరవం ఉండేవాళ్ళు, వాళ్ళే దొంగలై కూర్చున్నారు ఇవాళ. మొత్తం అధికారం బీజేపీకి ఎందుకు సపోర్ట్ చేస్తుంది ఇవాళ తెలుగుదేశం? అదే కదా కారణం. సపోర్ట్ చేయకపోతే మొత్తం వెళ్ళిపోతారు. సరే, ఇప్పుడు ఈ రోజు మోడీ గారు మన తెలంగాణలో అడుగు పెట్టారు, ఈడీ అరెస్ట్ చేసింది కదా, మరి రేపు ఏపీలో అడుగు పెడుతున్నారు కదా, అక్కడ ఏం చేస్తారు మోడీ గారు? ఏముండవు ఇక్కడ, ఏముండవు. అంటే అందరి మీద కేసులు కూడా ఉన్నాయి కదా సార్? ఎలక్షన్ అయిపోయి రిజల్ట్ వచ్చిన తర్వాత ఉంటుంది ఒక్కోడ పని. రిజల్ట్ దాకా అయితే ఏం మాట్లాడరంటారు? ఏవిడు మాట్లాడేది అప్పుడు చూపిస్తారు, ఒక్కడ ఒకటి రాను రా అంటారు. ఒక అధికారం రమ్మనేదో చేయండి, మీ చూపిండి ఇలా ఒక్కడ పాపం పండిద్దమ్మ. తర్వాత రమణ దృష్టిలో ఏమయ్యాడు? పింక్ డైమండ్ లేదన్నే ఉందని చెప్పి చంద్రబాబు తీసుకెళ్ళాడని ఇవాళ ఏమయ్యాడు? దేవుడు ఎవరిని వదిలిపెట్టరు ఫస్ట్, ఎక్కడో దిక్క పట్టుకుంటారు వాళ్ళని ఉతికిందాకలు. ఇవాళ మనకు అధికారం ఉందని చెప్తారు, రేపు 24 గంటలు ఒక్కడ పరిస్థితిలో ఉండదు. ఇవాళ నువ్వు ఉండొచ్చు, రేపు నేను ఉండొచ్చు, ఇంకోరు ఉండొచ్చు. మంచి చేస్తే ఒక రకం ఉంటారు, మంచి చెప్పితే. మీరు తెలంగాణ ఏపీనా సార్? నేనా 25 సంవత్సరాలు తెలంగాణ వచ్చి. ఓటు హక్కు ఎక్కడ ఉంది మీకు? నాకు ఇక్కడ. మీ ఓటు ఎవరికి నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ కానీ నెక్స్ట్ ఎలక్షన్స్ లో మీ ఓటు ఎవరికి? నేనా ఇక్కడ మనిషిని బట్టి వేస్తానమ్మా. అంటే నిలబడే అభ్యర్థిని బట్టి వేస్తారా? పార్టీతో సంబంధం లేదు. రేవంత్ రెడ్డి అంటే ఇష్టం. రేవంత్ రెడ్డి అంటే ఇష్టం. రేవంత్ రెడ్డి గారు మరి బాగా అభివృద్ధి చేస్తారని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు ఆయన చేస్తారని అనుకుంటున్నారు? నడ్డి ఇరుస్తున్నాడు ఇప్పుడు, అదే సార్. ఇంకేం చేయబడలే, ఒక్కోడిని నడ్డి ఇరిస్తే చాలు, తప్పు చేసిన నడ్డి ఇరుస్తుంటే అయ్యే బాగుపడతా ఉంటాయి. అంటే సో మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరిని నిలిచుంటే వాళ్ళకి ఓటేస్తారంటారు? నమ్మకం ఉంది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు అయితే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తారు. 10 ఏళ్ళుగా మరి ఏం జరిగింది అంటారు తెలంగాణలో? ఏముంది, దోసుకున్నారు మొత్తం. దోసుకున్నారా? అభివృద్ధి జరిగిందని చాలా అంటున్నారు కదా సార్? ఏందమ్మా అభివృద్ధి, ఇల్లు చేసేది ఏందమ్మా? జరిగే జరుగుతుంది. ఇప్పుడు అభివృద్ధి చేసిన తర్వాత అది వెళ్ళిపోతానే ఉంటది అట్ట కంటిన్యూగా. జగన్ లాగా చేయలేదు కదా ఇల్లు, కొంత బెటర్. జగన్మోహన్ రెడ్డి పోల్చుకుంటే నేర్చుకుందేమో, కోలవటం చంపటం అయ్యా కదా. అంటే పర్వాలేదు, ఎంతో కొంత మేడు ఇక్కడ అయితే అంటారు. కానీ వాళ్ళ భావజాలం అంటాడు అమ్మా. ఇంక వాళ్ళని ఏమనేది, నిన్నటిదా కేసీఆర్ ఏమన్నాడు వాళ్ళని తిట్టాడా, ఇవాళ సీఎం గా ఉండి అట్ట మాట్లాడకూడదు అంటున్నారు. ఏంది అది తప్పు కదా? ఇప్పుడు ఏరికైతే టెక్నాలజీ లేదు, ఇవాళ టెక్నాలజీ రెండు పక్కన పెడుతుండ్రి, నిన్నటి నీ చూపిస్తుంది ఇవాళ నువ్వు, ఏంది అది? అందరికి తెలిసిపోతుంది అంటారు పబ్లిక్ కి సార్. అయితే ఇప్పుడు ఈ అరెస్ట్ లు కవిత గారు తాగుతాయా? రేపొద్దున కేసీఆర్ గారి ఫ్యామిలీ గురించి కానీ బిఆర్ఎస్ వాళ్ళ గురించి అరెస్ట్ చేసే అవకాశం? వాళ్ళ కోతు వాళ్ళు తీసుకుంటున్నారు కేసీఆర్ వాళ్ళు. ఎందుకు అది 2 రోజులు నాడే కోతలు కూర్చోడు కేటీఆర్, ఆంధ్ర బూట్లు నాగుతాడు. ఆంధ్ర వాళ్ళకి ఎంత మండిది రేవంత్ రెడ్డి, ఆంధ్ర వాళ్ళు బూట్లు నాగడా? అదే తప్పు వాళ్ళు ఒకసారి చేశారు, ఎలక్షన్ ముందు చేశారు, దానికి అనుభవించారు. మళ్ళీ ఇప్పుడు ఇవాళ ఎందుకు 2 రోజులు నాడు ఫైట్ చేయాలంటే ఫైట్ చేయండి. ఆంధ్ర తెలంగాణ ఇంకైంది, ఆంధ్ర తెలంగాణ సమిష్టి కృషి ఇది హైదరాబాద్.
ఒక ఆంధ్రలో ఇక్కడ ఉంది నార్త్ ఇండియా సగం మంది ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ ఎలక్షన్స్ లో కవిత అరెస్ట్ వల్ల బీఆర్ఎస్ పార్టీ కాని సింపతి ఓట్లు ఉంటాయా? ఇంకా ఇంకా లేట్ చేశారు అనుకుంటున్నారు. ఎవరు అంటే అరెస్ట్ చేయడమే లేట్ అయిందంటారా మీరు? లేట్ అయిందమ్మా. అంటే ఆవిడకి బెయిల్ వచ్చి బయటకు వచ్చే ఛాన్స్ ఉందా పోని? ఏమ్మా వచ్చింది పార్టీ, టీఆర్ఎస్ వచ్చింది, పార్టీ వచ్చింది, కానీ ఇది రాజరికమా? నీ ఫ్యామిలీ శాసించినట్టు మాట్లాడతారు ఎందుకు? అది మాట్లాడకూడదు. ఎప్పుడు టీఆర్ఎస్ పెట్టి ఎలక్షన్ ముందుల అట్టట్టు చిన్న నడుపుకొని వస్తున్నారు. నడుపుకొని వచ్చిన తర్వాత ఏం చేశారు మీరు? టీడీపీ వాళ్ళందరూ నూలు లాక్కున్నారు, పోరాటం చేసిన వాళ్ళు బయటకు వెళ్ళారు. మాకు తెలియదు, అప్పటి నుంచి మేము చూస్తూనే ఉన్నాం కదా. ఇప్పుడు ఉన్నది ఎవరో అది టీడీపీ వాళ్ళు కాదు వీళ్ళందరూ. పోరాటం ఎక్కడ ఉంది ఇక్కడ? మీరు ఏపీ గురించి కూడా మాట్లాడుతున్నారు కదా, ఏపీలో ఏపీలో ఎవరు గెలుస్తారన్నారు ఇందాక చెప్పారు. మీ వాళ్ళు ఉన్నారు ఎవరైనా ఓట్లేసేవారు అక్కడ? మరి అంతకు ముందు ఏపీ నుంచి వచ్చానన్నారు కదా? ఉన్నాము అక్కడ. మా ఊర్లోనూ ఇద్దరు ఎమ్మెల్యే ఉన్నారమ్మా, మా భూ మాది విలేజ్ ఇద్దరు ఉన్నారు, ఇద్దరు టీడీపీ వాళ్ళు. టీడీపీ వాళ్ళకి ఓటేస్తారంటారు అక్కడ, అదే గవర్నమెంట్ వచ్చింది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.